सबको मेरा नमस्कार। मैं हिंदी अजीब का हूँ। मेरा नाम सचिन अग्नि है। आज मैं हिंदी के बारे में बताना चाहती हूँ। हिंदी हमारे जीवन में बहुत उपयोग भाषा है, इसलिए हम सब हिंदी सीखनी चाहिए। पहले मैं हिंदी टू तेलुगु भाषा के द्वारा सिखाना चाहती हूँ। आज मैं तेलुगु में बोलना चाहती हूँ। మీకు నేను తెలుగులో చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను హిందీ క్లాస్ చెప్తామనుకుంటున్నాను. అంటే ఫస్ట్ నుంచి ఫండమెంటల్స్ దగ్గర నుంచి నేర్పిస్తాను. ఆ నుంచి అహ వరకు స్వర అంటారు, ఖా నుంచి హ వరకు వ్యంజనని అంటారు, క్ష త్ర జ్ఞ స్ర వీటిని సంయుక్తాక్షరం అంటారు. అందుచేత మనం ఫస్ట్ మనం అక్షరాలు నేర్చుకుందాం. హిందీ అక్షరమాల. దినాంక్ అంటే డేట్. ఈ డేట్ వేసుకోవాలి. ఈరోజు శుక్రవారం. హిందీ అక్షర్ మాల అంటే హిందీ అక్షరాలు. ఫస్ట్ హిందీ అక్షరాల్లో స్వర్. స్వర్ అంటారు. స్వర్ అంటే చూడండి, ఆ నుంచి అహ వరకు. ఆ ఈ ఈ ఓ ఓ ఆరు ఏ ఐ ఓ ఔ हम आहा చూడండి. తెలుగులో లాగే హిందీలో కూడా ఆటు అహ అక్షరాలు ఉంటాయి. వీటిలో తెలుగులో అక్షరాల్లో కొన్నివి తక్కువగా ఉంటాయి, కొన్ని ఒకటే ఉంటాయి. చూడండి, ఆ ఆ ఇ ఇ ఉ ఉ అరు. అరు అనే అక్షరం ఉండదు హిందీలో, అరు ఒకటే ఉంటుంది. ఏ తర్వాత ఏ అనే అక్షరం ఉండదు, ఐ. ఓ అట్లాగే ఔ, ఓ ఔ, ఓ అనేది ఉండదు, ఓ ఔ. అం అహ ఈ విధంగా మనం చూసుకోవాలి. వీటిని చూడండి, మనం తెలుగులో చూసి రాసుకున్నట్లయితే తెలుగులో చూడండి, దీన్ని తెలుగులో ఏమంటాము, ఆ. చూడండి పైన రాస్తున్నాను, ఆ. అది ఆ చూడండి, ఆ. ఈ అక్షరం మనం తెలుగులో గుర్తించుకున్నట్లయితే రాయడం చదవడం మనకి ఈజీగా ఉంటుంది. తెలుగు మన మాతృభాష కాబట్టి దానిలో మనం దాని ద్వారాగా దీన్ని మనం నేర్చుకోవడానికి చాలా సులువు పద్ధతి అన్నమాట ఇది. ఈ ఓ ఆరు అలా చూడండి. ఏ నెక్స్ట్ ఏ అనుకుంటాం కానీ కాదు, ఏ కాదు, ఏ. నెక్స్ట్ ఐ, ఓ, ఔ, అం, ఆహా. మనకి తెలుగు అక్షరాలు వచ్చు కాబట్టి ఇవి మనం నేర్చుకుంటే ఆ రెండు మనం దగ్గర పెట్టి చదువుకున్నట్లయితే మనం చదువుకోవడం చాలా ఈజీగా వస్తుంది. రాసినప్పుడు కూడా మనం గుర్తుంచుకొని జాగ్రత్తగా మనం రైట్సు. మళ్ళీ మనం ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఎంత భాష అయినా మనకి చాలా ఆలబాపుగా వచ్చేస్తుంది. చక్కగా రాసుకోవడానికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. రాసినప్పుడు కూడా మనకి అక్షర దోషాలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని మీరు రాసుకుని గుర్తుపెట్టుకోండి. ఇలా రాసుకోండి, తెలుగు హిందీ, తెలుగు హిందీ అట్లా. ఆ విధంగా మనం ఎక్కడ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్తే కొంతవరకు అక్షరాలు నేర్చుకునే వరకు ఆ తర్వాత నుంచి మనకి భాష తెలుగులో ఎలా అయితే మాట్లాడతామో అలాగే మనం హిందీలో కూడా ఈజీగా ఏదైనా సరే చదవడానికి రాయడానికి మనకి చాలా తేలికగా వసులుగా వస్తుంది అన్నమాట. చూడండి నెక్స్ట్. ఇప్పుడు స్వర్ అంటే ఏమనుకున్నాం మనం, ఆటు ఆహా. ఇంకొకసారి చూడండి, ఆ ఈ ఉ ఉ అరు ఏ ఐ ఓ ఔ అం అహ.
పార్ట్ టూ వచ్చేసాను. దీంతో పాటు దీని తర్వాత మనకు వచ్చే అక్షరాలు వ్యంజన్. వ్యంజన్ చెప్తాను ఇప్పుడు, జాగ్రత్తగా అర్థం చేయండి. వ్యంజన్ వ్యంజన్ అంటే హల్లులు. అవి చూడండి తెలుగులాగే కా ఖ గ ఘ ఞ చ చ జ ఝ ఇణి ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ. ఇంతవరకు కూడా వ్యంజన అని అంటారు. చూడండి, ప ఖ గ ఘ ఞ చ చ జ జ ఇణి ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స అ. ఇంతవరకు వ్యంజన్ అంటే హల్లులు. ఏమంటాం? హల్లులు. ఇప్పుడు సంయుక్త అక్షరాలు ఉన్నాయి. సంయుక్తాక్షర్ ఇవి మళ్ళీ మనం ఒత్తులతో కలిపమని చెప్పుకుందాము. ఇవేంటంటే క్ష త్ర జ్ఞ స్ర. సంయుక్తాక్షరం మళ్ళీ మనం రేపటి క్లాసులో చెప్పుకుందాము. చూడండి ఇప్పుడు వీటిని, ఇవి కూడా మీరు తెలుగులో నేను ఇందాక చెప్పినట్లుగానే తెలుగు అక్షరం హిందీ అక్షరం పక్క పక్కన పెట్టి మీరు రాసుకుని గుర్తుంచుకోవాలి. ఇందాక మనం అచ్చులు చెప్పుకున్నాము, స్వరని, అలాగే వ్యంజనని, హల్లుల గురించి కూడా మనం చెప్పుకున్నాము, సంయుక్తాక్షరం గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చి గుర్తుపెట్టుకోండి. తెలుగు అక్షరాలు ఇది కూడా దగ్గర పెట్టి మీరు గుర్తుంచుకుంటే మర్చిపోకుండా ఉంటారు. వీటితో నేను ఇప్పుడు వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, చూడు ఆత్ ఆసే అనార్ ఆ నార్ ఆసే అనార్. అలాగే ఆ ఉంది కదా ఆమ్. ఆల్ఫాబెటికల్ ఇంగ్లీష్లో మనం ఎలా నేర్చుకుంటామో ఎఫ్ యాపిల్ లాగా ఇవి కూడా అంతే. ఆ సే ఆమ్, ఈ సే ఇమలి, ఈ సే ఈక్, ఊసే ఉల్లు, ఊసే ఊన్, రూసే ఋషి, ఏసే ఏక్తారా, ఐసే ఐనక్, ఓసే ఓఖలి, ఔసే ఔరత్, అంసే అంగూర్. నెక్స్ట్ ఆహ, కాసే కబూతర్, ఖాసే ఖర్గోష్, గాసే గమలా, ఘాసే గడి, ఇన్యాసే నహి. వాటితో అక్షరాలు వర్డ్స్ తయారు చేయడం కష్టం, అవి మధ్యలో ఉపయోగపడతాయంటే కంజంక్షన్స్గా చూడండి. చాసే చరక, ఛాసే చతరి, జాసే జహాజ్, ఝాసే జెండా,
नेक्स्ट इनी टा से टमाटर, टा से टठेरा, धा से डमरू, धा से ढकना ना, ता से तरबूजा, था से थन, दा से दवात, धा से धनुष, ना से नल, पा से पतंग, फा से फल, बा से बतक, भा से भवन, मा से मछली, या से यज्ञ, रा से रस्सी, ला से लट्टू, वा से वर्षा, स्या से सेलगम, शा से षटकोण, सा से सपेरा, सांपन्ना कूड़ा स्नेक, हा से हरिन, हरिन हरिन अनि कूड़ा अंटारु दीन्नि डीर, क्षा से क्षत्रिय, त्रा से त्रिशूल, ज्ञा से ज्ञानी। ఈ విధంగా మనం ప్రతి అక్షరంతోనూ కూడా లెటర్స్ రాయడం ఎలాగన్నది చూడాలి. ఆల్ఫాబెటికల్గా మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఆటు వరకు అక్షరాలు నేర్చుకున్నాము. అంటే అందులోనే స్వర్, వ్యంజన, ఆరు సంయుక్తాక్షర్, ఈ మూడు మనం నేర్చుకున్నాం. వీటితో పాటు మనం కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకున్నాము, అందుకని పిక్చర్స్ సహా మనం నేర్చుకున్నాము. అలాగే రేపు మనం ఈ లెటర్స్తోనే సొంతంగా వర్డ్స్ మనమేగా తయారు చేయాలి. ఇందులోనే కాకుండా మనమే తయారు చేయొచ్చు, అది మ్యాజిక్లా ఉంటుంది, చాలా ఈజీ కూడా. అది నేర్చుకుంటాం మనం నెక్స్ట్ క్లాస్లో. అదేవిధంగా మాత్రమే బారికడి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. మీకు ఈ మీరు డైలీ ఈ వీడియో చూడండి తప్పకుండా. నేను ప్రతిరోజు కూడా మీకు మనమేగా చెప్తూ ఉంటాను, అది మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. గుడ్ లక్.